அந்தம் ஆமே ஆயுதம், மாட்ரிமனி சைட்லே ஆமே அட்டா, மகாலன் புட்டுல வேசுக்கோடம் ஆமே அலவாட்டு, பெள்ளிலி சேசுக்கோடம் ஆமே ஹாபி, துருக்கின டப்புலு நகலதோ உடாயின்சடம் ஆமே நைசம். இப்பட்டிகே 13 மந்திக்கி டோக்ராயிச்சி மரோ நல்குர்னி பெள்ளில் சேசுக்கொனி பெள்ளில பேர்த்தோ மோசலகு பால் படுத்துன்னா கரானா லேடி கட்டனா பெத்தபள்ளி ஜில்லாலோ சஞ்சலனாணி சிருஷ்டிஸ்துந்தி. கிலாடி லேடிபை தாஜா பர்த போலீசுலனு ஆசிரியஞ்சகா நித்திய பெள்ளி கூத்திரிபை போலீசுலு கேசுனு நமோது சேசுக்கொனி தர்யாப்து சேபட்டாரு. నిత్య పెళ్లి కూతురు మోసాలకు సంబంధించిన భర్త చెప్పిన వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పొరుపులకు చెందిన మెండి అనుషాకు పెళ్లిళ్ల పేరుతో మగాళ్లను బొల్తా కొట్టించడం హాబీగా మారింది. ఇప్పటికే 13 మందికి టోకర ఇచ్చిన సదరు కిలాడీ లేడి పనిలో పనిగా 4 పెళ్లిళ్లు కూడా చేసుకుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వైనం చర్చనీయాంశంగా మారింది. గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన సుద్దల్ల రేవంత్ వ్యక్తిగత కారణాలతో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. రెండో పెళ్లి కోసం షాదీ .com తన వివరాలను అప్లోడ్ చేశారు. అయితే రేవంత్ ప్రొఫైల్ చూసిన సదరు లేడీ తనకు పెళ్లి ఇష్టమేనంటూ ముందుకొచ్చింది. దీంతో స్పందించిన రేవంత్ పెద్దల సమక్షంలో అనుష మెడలో 3 ముళ్ళు వేశాడు. తాంబూలాలు ఇచ్చేశాక తన్నుకు చావండి అన్న చందంగా పెళ్లి చేసిన పెద్దలంతా తమ తమ ప్రాంతాలకు తరలిపోయారు. ఆ తర్వాత 4 గోడల మధ్య వారి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. అయితే ఓ సుముహూర్తాన అనుష బంధువుల ఇంటికి వెళ్ళొస్తారని చెప్పి 4 తులాల బంగారం 70,000 నగదు పట్టుకొని వెళ్ళి తిరిగి రాలేదు. దాంతో ఆందోళన చెందిన భర్త రేవంత్ ఫోన్ ద్వారా భార్యను సంప్రదించాడు. అయితే భర్తను హైదరాబాద్కు రమ్మని చెప్పింది ఆ మహా ఇల్లాలు. భార్య మాటలు నమ్మి హైదరాబాద్కు వెళ్లిన భర్త రేవంత్ను తన స్నేహితులతో గదిలో బంధించి హింసించింది. 10 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో రేవంత్ పర్సనల్ వీడియోలను బయట పెడతానని బెదిరింపులకు పాల్పడింది. భార్య ఘాతుకానికి కంగు తిన్న భర్త సరేనని ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి బయటపడి గోదావరిఖనికి చేరుకొని పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఏకరువు పెట్టాడు. మొదట్లో బాగానే ఉన్న తన భార్య, ఆ తర్వాతే అనుష తన విశ్వరూపాన్ని బయటపెట్టిందన్నాడు రేవంత్. అనుషకు మద్యము సిగరెట్ అలవాటుందని రోజు ఇప్పించాలంటూ గొడవ చేసేదన్నారు. నిత్యం వేధింపులకు గురి చేస్తూ గొడవలు పెట్టుకునేదని ఆ భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. అనుష నుంచి తనకు ప్రాణభయం ఉందని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. కానీ అమ్మాయికి నాకన్నా ముందే 4 వివాహం జరిగి దాదాపు ఒక 13 మందిని పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు పుంజినట్టు నేను వాళ్ళ రిలేషన్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసినది. ఇప్పుడు నా దగ్గర నుంచి 4 తులాల బంగారం 70,000 రూపాయల క్యాష్, పెళ్లికి ముందు 2,90,000 రూపాయల క్యాష్ పెట్టిన డబ్బులంతా తీసుకొని నన్ను ఒక హైదరాబాద్లో మాట్లాడుకుందన్న అని చెప్పి ఒక లొకేషన్ చూపించి కొట్టి వీడియో తీసి అట్టి వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. నువ్వు ఒక 20 లక్షలు నాకు ఇవ్వకపోతే ఆ వీడియో అట్టి వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అని బెదిరింపులకు గురి చేస్తే నేను వెళ్ళి ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాను. ఆ కేసు నమోదు చేసిన తర్వాత తనకు ఆ విషయం ఎలాగో తెలుసుకొని తను ఇప్పుడు మా నాన్నగారికి మా అమ్మగారికి నాకు వాట్సాప్ కాల్స్ చేస్తూ నన్ను చంపేస్తా అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారు. దయచేసి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా రామగుండం కమిషనర్ పోలీసు రాజేశ్వరి మేడం కానీ కోరుతున్నాను.